హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సో అతని పేరు యూరి రెడ్డి. రీసెంట్గా రామోజీరావు గారిపై ఒక కేసు ఆయన పెట్టడం జరిగింది. గతంలో ఆయన్ని రివాల్వర్తో బెదిరించారంట రామోజీరావు గారు కొన్ని షేర్ల విషయంలో. సో నిజానికి ఇప్పుడు రామోజీ గారికి ఉన్న కేసులు సరిపోక మరొక కొత్త కేసు వచ్చింది. సో ఈ కేసు విషయంలో ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది, ఏం జరుగుద్ది అంట? యా, యాక్చువల్గా సిఐ మామూలుగా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రామోజీరావు కేసు కొద్దిగా కనుమరుగున పడిందన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సిఐడి అనేక కేసులతో, చంద్రబాబు కేసులు, లోకేష్ అటు నారాయణ వీళ్ళ మీద కేసులతోనే ఫుల్గా దానికి సిఐడికి పనింది. సిఐడిలో ఎంతమంది పనిచేస్తున్నా కూడా సరిపోనంత వరకు వాళ్ళకి ఉంది ఆ కేసుల్లోనే. అందుకని ఇంకా రామోజీది కూడా పెద్ద కేసు కదా, అది అనేక బ్రాంచ్లు ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని అది ఏమన్నా పక్కన పెట్టారా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక కొత్త కేసుని సిఐడి ముందుకు తీసుకొచ్చింది. ఈ కొత్త కేసు ఏంటి, ఈ యూరి రెడ్డి ఎవరు, ఈయనకి రామోజీకి ఉన్న సంబంధాలు ఏంటి అనేది మనం చూస్తే, దీన్ని సాక్షి చాలా పెద్ద కథనం తీసుకొచ్చింది. యాక్చువల్గా గతంలో కూడా ఈ విషయం మీద మాట్లాడారు, బట్ ఇప్పుడు 13వ తేదీ ఈ గాదిరెడ్డి యూరి రెడ్డి అనే ఒక అతను, 62 ఏళ్ల వయసు ఉన్న అతను సిఐడికి ఒక డీటెయిల్గా ఇంగ్లీష్లో ఒక పెద్ద కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ల ఆధారంగా సిఐడి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసింది. 17 కేసు నెంబర్ 17 2023 154 CRPC కింద మేము ఎఫ్ఐఆర్ పెడుతున్నామని చెప్పారు. ఇందులో ప్లేస్ ఆఫ్ అకరెన్స్ హైదరాబాద్ అండ్ అదర్ ప్లేసెస్ అని కూడా పెట్టారు. ఎందుకంటే మళ్ళీ సిఐడికి ఏం సంబంధం అని రామోజీ అడుగుతాడని. ప్లేస్ ఆఫ్ అకరెన్స్ అంటే జరిగింది హైదరాబాద్లో కావచ్చు, కానీ వీళ్ళ ఆ కంపెనీ అన్ని రాష్ట్రాల్లో ఉంది, 4 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి, షేర్లు ఇతనికి ఉన్నాయి కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా పెట్టచ్చు అని చెప్పడానికి కోసం ఎఫ్ఐఆర్లో అలా పెట్టారు. ఇప్పుడు అసలు యూరి రెడ్డి ఎవరు ఏంటి అనేది ఆ స్టోరీ ఏమొచ్చిందంటే, గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి అని యూరి రెడ్డి వాళ్ళు ఫాదరు. ఆ జగన్నాథ రెడ్డిని జీజే రెడ్డి అంటారు మామూలుగా. ఈ జీజే రెడ్డిది కృష్ణా జిల్లా జొన్నపాడు అనే ఒక ఊరు. అతను జకోస్లావియాలో చదువుకున్నాడు. కొంత కమ్యూనిస్ట్ భావాలు అవి ఉన్నాయని చెప్తారు. దాని తర్వాత అతనికి రకరకాల కేసులు ఉన్నాయి చెప్తాను. సో ఇతను ఇదే కృష్ణా జిల్లాలో పెదపారుపూడి రామోజీరావుది, కాబట్టి దగ్గర అన్నమాట ఊర్లకి. ఈ జొన్నపాళ్ళు అప్పట్లో పీపుల్స్ ఫర్ నక్సలైట్ గ్రూప్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య కూడా ఉండేవాడు. ఆయన ఫస్ట్లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. ఆయనకి రామోజీరావు తెలుసు అనమాట. రామోజీరావుని ఆయన, ఈ కొండపల్లి సీతారామయ్య, ఈ జగన్నాథ రెడ్డి అంటే జీజే రెడ్డికి పరిచయం చేశాడు. పరిచయం చేస్తే ఈ జీజే రెడ్డి అప్పటికే ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అని ఒక కంపెనీ నడుపుతున్నాడు. సో ఇతనికి జాబ్ ఏమన్నా ఇప్పించు, నువ్వు నీ దగ్గర ఏమన్నా పెట్టుకో అంటే రామోజీరావుని ఢిల్లీ రమ్మన్నాడు. ఎవరు, జీజే రెడ్డి. ఢిల్లీ వెళ్ళి 1962లో ఇతని దగ్గర టైపిస్ట్గా చేరాడు ఇతను బంగ్లాలో. అలాగా రామోజీరావు ఈ జీజే రెడ్డికి పరిచయం అన్నమాట. సో అప్పుడు రామోజీరావు కొంత బ్రైట్గా బాగా యాక్టివ్గా పనిచేసేవాడు. ఆయన ఇట్లా, నేను మార్గదర్శి చిట్ ఫండ్స్ అని ఒకటి పెడుతున్నాను, మీరు కొంత హెల్ప్ చేయండి అంటే, ఈ జీజే రెడ్డి 5000 రూపాయలు అప్పట్లో 62లో ఇన్వెస్ట్ చేశాడు మార్గదర్శిలో. రామోజీరావు ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 10 రూపీసే. సో ఈ జీజే రెడ్డి చేసిన దానికి గాను మార్గదర్శిలో కొన్ని షేర్లు ఈ జీజే రెడ్డికి ఇచ్చాడు రామోజీరావు. అట్లాగే ఈనాడుకు సంబంధించి కూడా, ఈనాడు ఓపెన్ చేసేటప్పుడు కూడా పెట్టుబడి ఈయనే పెట్టాడు, జీజే రెడ్డి. ఈవెన్ దానికి సంబంధించిన ప్రింటింగ్ మిషన్ కూడా జర్మన్ నుంచి జీజే రెడ్డినే తెప్పించి ఇచ్చాడు. అట్లాగే డాల్ఫిన్ హోటల్లో కూడా జీజే రెడ్డి పెట్టుబడులు ఉన్నాయి. ఇట్లా రామోజీరావు తర్వాత జీజే రెడ్డిని మోసం చేసి మార్గదర్శి కావచ్చు, ఈనాడు కావచ్చు, మొత్తం తన వశం చేసుకొని తను పైకి ఎదుక్కుంటా వచ్చాడు. అయితే ఈ జీజే రెడ్డి షేర్లు మాత్రం అలాగే మిగిలిపోయినాయి. ఆ తర్వాత ఏమైందంటే, జీజే రెడ్డి మీద అనేక కేసులు వచ్చాయి. ఇతను సిఐఏ ఏజెంట్, అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏ ఏజెంట్ అని చెప్పి 77లో ఇతనికి దేశద్రోహ చట్టం కింద శిక్ష కూడా పడింది కోర్టులో. అప్పుడు అతను ఎస్కేప్ అయిపోయి రష్యా వెళ్ళిపోయినాడు అని చెప్తారు.
ఏదేమైనా మొత్తానికి ఇంకొకటి ఏంటంటే అప్పుడు దేశద్రోహ కేసు పెట్టినప్పుడు అతనికి ఎక్కడెక్కడ పెట్టుబడులు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ సీజ్ చేసింది. కానీ మార్గదర్శిలో ఉన్న పెట్టుబడులు మాత్రం సీజ్ చేయలేదు. అంటే రామోజీరావు మేనేజ్ చేసుకొని ఆపుకోగలిగాడు అనేది ఒక వెర్షన్. సో ఏదేమైనా ఈ జీజే రెడ్డి షేర్లు మార్గదర్శిలో ఉండిపోయినాయి. ఆయన 1985లో చనిపోయాడు జీజే రెడ్డి. ఆయనకి ఇద్దరు పిల్లలు, మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి. వాళ్ళ భార్య పేరు నటాషా రెడ్డి, ఈ జీజే రెడ్డి భార్య పేరు. అంటే వీళ్ళు క్రిస్టియానిటీ ఉన్నట్టుగా కనబడుతుంది, క్రిస్టియన్స్ ఉన్నట్టుగా. సో ఈ మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి బ్రదర్స్. ఇప్పుడు యూరి రెడ్డి ఏం చేశాడంటే దాని తర్వాత 85లో చనిపోయేటప్పుడు ఇవన్నీ చెప్పాడంట ఆయన వీళ్ళ పిల్లలకి, ఇట్లా నా పెట్టుబడులు ఉన్నాయి. ఫస్ట్లో అయితే ఆనందించేవాడంట, రామోజీ నా దగ్గర పనిచేసి గొప్పవాడయ్యాడంటే చాలా గర్వంగా ఉంది నాకు అని చెప్పేవాడంట. ఆ తర్వాత చనిపోయేటప్పుడు ఈ వివరాలన్నీ చెప్పాడంట, ఏది ఎక్కడెక్కడ ఎంతంత పెట్టుబడులు పెట్టాను, రామోజీ మార్గదర్శిలో మన షేర్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చాడు. దీని తర్వాత ఇతను పట్టించుకోలేదు, ఎవరు, యూరి రెడ్డి. పట్టించుకోకుండా 2014లో దీనికి సంబంధించి వార్తలు వస్తుంటే మార్గదర్శి సంబంధించి అప్పుడు రామోజీరావుని కాంటాక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్న చివరి కోరిక ఏంటంటే ఈ మార్గదర్శిలో ఏదైనా మన షేర్లలో డబ్బులు వస్తే కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు పెట్టండి, ధార్మిక కార్యక్రమాలకి ఆ డబ్బును ఉపయోగించండి అని కొడుకులకి ఇద్దరికి చెప్పాడు. అందుకని వాళ్ళ నాన్న చివరి కోరిక తీరుద్దామని ఈ యూరి రెడ్డి రామోజీరావుని కాంటాక్ట్ చేశాడు. అయితే ఆయన 2014లో కాంటాక్ట్ చేస్తే దాదాపు 2 ఏళ్ళ వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 2016 సెప్టెంబర్ 10 అపాయింట్మెంట్ ఇస్తే ఈయన వెళ్ళి కలిశాడు యూరి రెడ్డి. కలిస్తే ఆయన ఉన్నాయి, మీ షేర్లు అయితే ఉన్నాయి, దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం మనం అని పంపించేశాడు. మళ్ళీ సెప్టెంబర్లో 29 సెప్టెంబర్ 10 కలిశారు కదా, మళ్ళీ 29 పిలిపించాడు. పిలిపించి 39,74,400 రూపాయలకి యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చాడు రామోజీ యూరి రెడ్డికి. ఇచ్చి ఇది 2007 అండ్ 2008 ఆ ఇయర్కి సంబంధించిన మీ షేర్లకు సంబంధించి డివిడెండ్స్ అని చెప్పాడు. అయితే మరి ఆ తర్వాత కాలానికి మా షేర్లలో డివిడెండ్ ఉండాలి కదా అని ఈయన అడిగాడు. అది మళ్ళీ చూద్దామని పంపించేశాడు. దాని తర్వాత ఈయన కొంతకాలం మళ్ళీ ట్రై చేస్తుంటే మళ్ళీ ఆయనకి ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాని తర్వాత అక్టోబర్లో 25 అక్టోబర్లో పిలిచాడు మళ్ళీ రామోజీ. వెళ్ళినప్పుడు ఒక అఫిడవిట్ రాసి ఉన్నది, అందులో ఒక పేజీ కంప్లీట్ ఖాళీ ఉంది. ఈ అఫిడవిట్లో ఏముందంటే తన షేర్లన్నీ కూడా వాళ్ళ తమ్ముడు మార్టిన్ రెడ్డికి బదలాయించినట్టుగా రాసింది, దీని మీద సైన్ చేయన్నాడంట. అప్పుడు యూరి రెడ్డి ఏమన్నాడంటే ఇది పేజీ ఖాళీగా ఉంది కదా, దీంట్లో మ్యాటర్ రాయకుండా నేను ఎలా సైన్ చేస్తానన్నాడంట. ఆ చివరి పేజీ అంటే లేదు, నువ్వు చేయాల్సింది అన్నాడు, నేను చేయనన్నాడు ఈయన. దాంతో అతను తుపాకీ తీసుకొచ్చి బెదిరించాడు, నువ్వు కానీ చేయకపోతే నేను ఇక్కడే చంపేస్తాను, నేను అడిగే దిక్కు ఉండదు, ఇక్కడ మా వాళ్ళు పూర్తి చేస్తారు తీసుకెళ్ళి అని బెదిరిస్తే ఈయన ప్రాణభయానికి భయపడి సంతకాలు చేశాడంట. చేస్తే అప్పుడు కూడా ఒక చెక్ ఇచ్చాడంట 288,000కి, అది యూనియన్ బ్యాంక్ చెక్కే. ఈ 2 చెక్కులు ఇప్పటికీ ఉన్నాయి, మేము క్యాష్ చేసుకోలేదు, అట్లాగే పెట్టుకొని ఉన్నాము అని చెప్తున్నారు. దాని తర్వాత ఈ మధ్య గొడవ జరుగుతుంది కదా పేపర్లలో, అదంతా చూసి నా షేర్ల పరిస్థితి ఏంటని ఫోన్ చేశారంట రిజిస్ట్రార్కి. ఫోన్ చేసి వివరాలు చెప్తే లేవు, మీ షేర్లు అయితే ఏమి లేవు ఇక్కడ, మీరు చెప్పిన నెంబర్లు అవన్నీగా చూస్తే శైలజాకి రాసేస్తున్నారు అని చెప్పారంట. సో ఈయనకేమర్థమైందంటే మొత్తం షేర్లన్నీ కూడా, ఈయన షేర్లన్నీ కూడా ఆ రోజు సంతకం ఖాళీ పేపర్ మీద పెట్టుకున్నాడు కదా, దాంట్లో వాళ్ళు టైప్ చేసుకొని ఈ షేర్లన్నీ కూడా వీళ్ళ శైలజా కిరణ్కి రాయించేశారనే విషయం యూరి రెడ్డికి అర్థమైంది. అర్థమవడంతో ఆయన ఇప్పుడు వచ్చి, మామూలుగా ఈయన ఢిల్లీలో ఉంటారు, హైదరాబాద్కు వచ్చి ఈయన ఇక్కడ ఉండి సిఐడిని కాంటాక్ట్ చేసి సిఐడికి క్లియర్గా రిపోర్ట్ చేశాడు. సిఐడి ఇప్పుడు రామోజీరావు మీద కేసు పెట్టింది, రామోజీరావు మీద శైలజా కిరణ్ మీద కేసు పెట్టి 420, 467, 120B, రెడ్ విత్ 34 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సిఐడి. ఇది నమోదు చేసినప్పుడు ఆటోమేటిక్గా రామోజీరావుకి కూడా వెళ్తుంది కాబట్టి నోటీసు. రామోజీరావు ఇమీడియట్గా నిన్న ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అంటే ఈ కేసుని కొట్టేయండి, ఇందులో ఏం ఆధారాలు లేవు, వాళ్ళు చెప్పిందంత అబద్ధాలు,
అనేసారో అది ఈరోజు విచారణకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అంటే కోర్టులో ఏం తేలినా తేలకపోయినా ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామోజీరావుని ఏదో రకంగా ఇరికిచ్చి అరెస్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ చేయాలంటే హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ గవర్నమెంట్ కోఆపరేట్ చేసే పరిస్థితి కనబడలేదు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్కి ఎలక్షన్లు ఉన్నాయి, ఆయన ఇప్పుడు కానీ రామోజీరావుని అరెస్ట్ చేస్తే కేసీఆర్ జగన్ కలిసి రామోజీరావుని అరెస్ట్ చేశారు అన్న ఒక పేరు వస్తుంది. దాంతో సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్కి పడకపోవచ్చు. ఆల్రెడీ చంద్రబాబు అరెస్ట్ మీద వివాదమే ఇక్కడ పెద్దగా ఉంది, దానికి సంబంధించే ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు రామోజీరావుని కానీ మనం అరెస్ట్ చేయిస్తే ఇక్కడ వ్యతిరేక తీవ్రతరంగా ఉండొచ్చు. రెండోది మీడియా ఉంది ఆయన చేతిలో, ఆ మీడియాతో ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించడానికి కూడా ఈనాడు గ్రూప్ పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఎందుకు ఇప్పుడు మనకు అవసరం ఏం లేదు కదా, జగన్ కోసం మనం ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలని కేసీఆర్ వద్దనుకున్నట్టుగా తెలుస్తుంది. అది మొన్న సండే రోజు కొత్త పలుకులో కూడా ఆర్కే రాశాడు ఈ విషయాన్ని, రామోజీరావుని కేసీఆరే కాపాడాడని. సో ఈ పరిస్థితుల్లో రామోజీరావుని అరెస్ట్ చేయాలంటే త్రూ కోర్టు ద్వారానే వెళ్ళాలి అన్న ఆలోచన సిఐడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది, కోర్టు పర్మిషన్తో తీసుకొని వెళ్ళాలని. ఎందుకంటే 41A నోటీసులకు కూడా రామోజీరావు రావట్లేదు, 2-3 సార్లు ఇచ్చారు అయినా రావట్లేదు. ఆయన మీద ఇలాగా 2-3 సార్లు నోటీసులు ఇచ్చి నోటీసులకు రావట్లేదని కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడు అరెస్ట్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది అన్నది ఆలోచనగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే నేను మొన్న కూడా చెప్పాను, సిఐడి కూడా స్ట్రాటజీ మార్చుకుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సడన్గా వెళ్ళి ఎవరిని అరెస్ట్ చేయకుండా 41 నోటీసులు ఇవ్వడం, ముందస్తు బెయిల్ రాకుండా అడ్డుపడ్డం ఈ టెక్నిక్తో. ఇప్పుడు ఏ కేసులో కూడా ముందస్తు బెయిల్ రావట్లేదు. ఎందుకు? మేము అరెస్ట్ చేయట్లేదు, 41 నోటీస్ ఇస్తామనేస్తాం సిఐడి. అరెస్ట్ లేనప్పుడు ముందస్తు బెయిల్ ఎందుకని ఇవ్వట్లేదు. సో నోటీస్ ఇస్తుంది, రమ్మంటుంది. 1-2 సార్లు విచారించిన తర్వాత ఇతను కోఆపరేట్ చేయట్లేదు, ఇతని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెప్తుంది. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చేసే అవకాశం కనబడుతుంది. సో ఈ యాంగిల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఇప్పుడు రామోజీరావు మీద ఉంది. ఎందుకంటే ఎలక్షన్ లోపల రామోజీరావును కూడా లోపలేసేయాలన్న ఆలోచనతో జగన్ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే రామోజీరావుని వేసేస్తే ఆ కేసు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు, మీడియా అటెన్షన్ మన మీద ఉండదు అన్నది జగన్ ప్లాన్గా కనబడుతుంది. అంటే ఒక ప్రధానమైన పొలిటికల్ పార్టీని దెబ్బతీయడం, ఆ పొలిటికల్ పార్టీకి ప్రధానంగా సపోర్టుగా ఉన్న మీడియాని దెబ్బతీయడం, ఇది జగన్ స్ట్రాటజీగా కనబడుతుంది. ఈ రెండింటిని కానీ దెబ్బతీయగలిగితే మొత్తం శక్తియుక్తులంతా కూడా ఆ కేసులు చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పుడు రామోజీరావు మీద మళ్ళీ క్వాష్ పిటిషన్లు, మళ్ళీ బెయిల్, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఒక ఆరోగ్యం ఒకవేళ బాగాలేదన్నా ఆయన కనీసం హాస్పిటల్ అయితే పెడతారు. ఏదేమైనా ఆయన చుట్టూ ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది కోర్టుల్లో. సో దీనివల్ల రేపొద్దున ఏంటంటే ఇవన్నీ చేస్తే జగన్కి వచ్చే ప్రయోజనం ఏంటంటే ఈనాడు క్రెడిబిలిటీ ఇంకా బాగా దెబ్బతినేస్తుంది. ఎందుకంటే రామోజీరావుని అరెస్ట్ చేశారు కాబట్టి జగన్ గురించి ఏదో రాస్తున్నారు రే అన్న అభిప్రాయం వస్తుంది. రెండోది దీంట్లో మోసాలు జరిగాయి అనేది, ఇప్పుడు ఈరిరెడ్డి కేసులో అసలు ఈయన ఈయందే కాదంట కంపెనీ, మారుదర్శి కంపెనీనే జీజే రెడ్డిదంట, ఈనాడు జీజే రెడ్డిదంట, అతను మోసం చేసి తన పైకి వచ్చాడు అన్న ఒక నెరేటివ్ తీసుకొస్తున్నారు. రెండోది వాళ్ళ బాల్యమిత్రుల్ని ఈయన బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు కూడా పనిచేసిన వాళ్ళని, వాళ్ళ వాంగ్మూలాలు కూడా ప్రచురించింది సాక్షి. సో ఇదంతా చూపించి రామోజీరావు అసలు పైకి రావడమే ఒక మోసపూరితంగా వచ్చాడు అన్న స్టోరీని జనంలోకి తీసుకెళ్లడం ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.